తిరుమలలో కిడ్నాప్ కు గురైన ఏడాదిన్నర బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. మహారాష్ట్ర లాతూర్ నుంచి వచ్చి ప్రశాంత్ దాలింపై దంపతుల కొడుకు వీరేష్ నిన్న ఉదయం అదృశ్యమయ్యాడు. సీసీ ఫుటేజ్ లో మంకీ క్యాప్ ధరించిన వ్యక్తి బాలుడని ఎత్తుకెళ్లే దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు బాలుని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కిడ్నాపర్ కు సంబంధించి మరో క్లూ ఇవాళ దొరికింది. బాలుడిని ఎత్తుకున్న దుండగుడు తిరుపతి నుంచి గుంతకల్లుకు టికెట్ కొనుగోలు చేసిన విజువల్స్ లభ్యమయ్యాయి. దీంతో కిడ్నాపర్ అనంతపురం జిల్లాలో ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు. నెల్లూరు జిల్లాకు మరో టీంను పంపారు. కుమారుడి కోసం నిన్నటి నుంచి ఎదురుచూస్తున్న పేరెంట్స్ ఎలాగైనా రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు.